హాయ్ ఫ్రెండ్స్, నేను మీ బాలకృష్ణ. మీరు చూస్తున్న బాలకృష్ణ టెక్ అండ్ తెలుగు. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో వన్ ప్లస్ వాడి వైర్లెస్ బుల్లెట్స్ అదే జెడ్ సిరీస్ అండి తీసుకున్నాం. ఇది అమెజాన్ లో తీసుకున్నాం చూడండి. 2000 రూపీస్ వరకు పడ్డది. దీన్ని ఈరోజు అన్బాక్సింగ్ చేసి చూపిస్తా. సో నేను ఆల్రెడీ ఇంతకు ముందే మా ఫ్రెండ్ కోసం తీసుకున్నాడు. వైజాగ్ ఒక ఫ్రెండ్ ఉన్నాడు, తన కోసం తీసుకున్నా. తను ఆల్రెడీ వాడుతుంటే బాగానే ఉంది. సో నావి వేరేవి సోనీవి ఉండేది, అవి డ్యామేజ్ అయ్యాయి. కొంచెం డ్యామేజ్ అయ్యిందంటే సుమారు 2 ఇయర్స్ వాడాను, అవి డ్యామేజ్ అయిపోయి అందుకని మళ్ళీ ఇది వన్ ప్లస్ వాడు తీసుకున్నాను అమెజాన్లో. 2000 రూపీస్ వరకు పడ్డదండి. నేను లింక్ కూడా డిస్క్రిప్షన్ ఇస్తాను, కావాలంటే మీరు పర్చేజ్ చేయొచ్చు. ఇక దీన్ని అన్బాక్సింగ్ చేసి ఇది ఎలా ఉంది ఏంటి అనేది మీకు దీని స్పెసిఫికేషన్స్ కానీ ఎలా దీని ఎలా యూజ్ చేసుకోవాలి ఏంటి అనేది మొత్తం చెప్తానండి. ఓకే, ఇక అన్బాక్సింగ్ చేసి చూపిస్తా. ఇక వీడియోలోకి వెళ్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇది ఇప్పుడు అన్బాక్సింగ్ చేసి చూపిస్తా. చూడండి, వన్ ప్లస్ వచ్చింది బ్రాండింగ్. ప్యాకింగ్ అయితే చాలా బాగుందండి. చూడండి, 10 మినిట్స్ ఛార్జ్ చేస్తే 10 అవర్స్ వస్తుంది అన్నట్టు వాడు పెట్టాడు. 20 అవర్స్ బ్యాకప్ వస్తుందని ఇటు రాశాడు. ఇటు బుల్లెట్స్ వైర్లెస్ జెడ్ అని రాశాడండి. చూడండి, వ్రాప్ ఛార్జ్ అదే 10 మినిట్స్ ఛార్జ్ చేస్తే 10 అవర్స్ వస్తుంది అన్నట్టు. లాంగ్ బ్యాటరీ లైఫ్, మ్యాగ్నెటిక్ కంట్రోల్స్ అంటే రెండు బడ్స్ అంటే అంటుకుంటాయండి. వాటర్ ప్రూఫ్, క్విక్ స్విచ్, లో లేటెన్సీ మోడ్ అనేది ఇలా ఉన్నాయండి. చూడండి, ఇక్కడ వన్ ప్లస్ బుల్లెట్స్ వైర్లెస్ జెడ్ బ్లాక్ కలర్ అండి ఇది. దీని కాస్ట్ కూడా 2190 ఇచ్చాడు మనకి. 2000 రూపీస్ కంటే 1999 రూపీస్కి మనకి వచ్చింది. సో ఇది మనకి ఇది వన్ ప్లస్ చైనా వాడదండి ఇది. అక్కడ నుండి మనకి ఇండియాకి జూలై 2020లోనే వచ్చింది అన్నట్టు రాశాడు. ఓకే అండి, ఇక దీన్ని ఓపెన్ చేసి చూపిస్తా. ఓకే ఫ్రెండ్స్, చూడండి, ఇది వన్ ప్లస్ బుల్లెట్స్ వైర్లెస్ జెడ్ అండి ఇది. బాగుంది, ప్యాకింగ్ కూడా బాగానే ఉంది. మొత్తం దీని మీద స్పెసిఫికేషన్స్ అని రాశారు, మొత్తం మీకు చూపిస్తా. ప్యాకింగ్ అయితే చాలా బాగుందండి. ఓకే, మీకు మొత్తం ఓపెన్ చేసి ఏంటనేది చూపిస్తా. చూడండి మనకి ఏంటి, అదే మనకి పైకి డిస్ప్లే పెట్టారు. ఇదిగోండి, ఇందులో ఇయర్ ఫోన్స్ ఉన్నాయి. ప్యాకింగ్ అయితే బాగానే వచ్చిందండి, చాలా బాగా ప్యాక్ చేశాడు. సో ఇది పక్కన పెట్టుకుందాం. ఇందులో ఇంకేమి యూజర్ గైడ్ ఒకటి ఉంది, యాక్సెసరీస్ ఉన్నాయని చెప్పాడండి. చూడండి, సి టైప్ పోర్ట్ కూడా ఇచ్చాడు, యూఎస్బి టు సి టైప్ పోర్ట్. ఇయర్ టిప్స్ ఇచ్చారండి. జనరల్ అయితే వాటికి మీడియం సైజ్ ఉంటాయి, ఇందులో స్మాల్ సైజ్ అండ్ బిగ్ సైజ్ రెండు ఉంటాయి. మొత్తం 3 ఇయర్ టిప్స్, వాటితో పాటే కామన్గా మనకి మీడియం సైజ్ అనేది వచ్చేసిద్ది. సో ఇవి ఎక్స్ట్రా ఇచ్చారు. ఇంకా ఇందులో ఏం లేవండి. ఇటువైపు నుండి చూద్దాం. ఓకే, ఇందులో యూజర్ మాన్యువల్స్ అవి ఇచ్చారండి. సో ఇవి ఒకసారి మనం కావాలంటే చూసుకోవచ్చు. ఇవన్నీ పక్కన పెడతాం, ఇంక ఇందులో ఏం లేవండి. బాక్స్ అయితే ఏదో జ్యువెలరీ వాడే ప్యాకింగ్ టైప్లో బాగానే ఇచ్చారండి ప్యాకింగ్ అయితే. ఓకే, ఇవన్నీ పక్కన పెట్టుకుందాం. ఓకే, ఇది బాగా ఫ్లెక్సిబుల్గానే ఉందండి, చాలా బాగానే ఉంది. మనకి ఇక్కడ ఛార్జింగ్ పెట్టుకునే పోర్ట్ అదే సి టైప్ పోర్ట్ ఇచ్చాడు. దీని మీద చూడండి వన్ ప్లస్ అనే బ్రాండింగ్ ఇచ్చాడు. సో అంత బాగానే ఉందండి. ఇక్కడ వాల్యూమ్ అప్ డౌన్ ఇచ్చాడు. సో ఇది మ్యాగ్నెటిక్ కంట్రోల్స్ ఇచ్చాడండి. సో చాలా ఫ్లెక్సిబుల్గా అయితే ఉంది. మీకు ఇది ఒకసారి మొత్తం పవర్ ఆన్ చేసి ఛార్జింగ్ ఎంత ఉందో లేదో చూసి బ్లూటూత్ అంతా కనెక్ట్ చేసి మీకు చూపిస్తండి. ఇదైతే చాలా ఫ్లెక్సిబుల్గా ఉందండి, ఎక్కడైనా ఇలా ఫోల్డ్ చేసేయచ్చు. చాలా ఫ్లెక్సిబుల్గా ఉంది, చాలా బాగానే ఉందండి. ఫ్రెండ్స్, ఇవి చాలా బాగున్నాయి. ఇప్పుడు ఎలా ఈ బటన్స్ అవన్నీ వీటి గురించి నేను ఇప్పుడు చెప్తా. ఇవి మ్యాగ్నెటిక్ లాక్ అవుతాయండి, ఇలా లాక్ అయిందంటే ఆగిపోయిద్ది. సో పవర్ కూడా మనకి కన్జ్యూమ్ అవ్వదు,
మనకి మన పని అయిపోయిన తర్వాత ఇవి ఇలా లాక్ చేసేస్తే దీంట్లో ఛార్జింగ్ అనేది యూజ్ అవ్వకుండా ఉంటుందండి. సో ఇప్పుడు అన్లాక్ చేద్దాం. ఇటు లెఫ్ట్ ఇది రైట్ సైడ్ ఏం బటన్స్ లేవండి, ఈ లెఫ్ట్ సైడ్ అనేది బటన్స్ ఉన్నాయి. ఇది చూడండి, ఇది లాక్లో ఉంటే ఇది ఆఫ్ అయిపోతుందండి, ఇది ఆఫ్ అయిపోతుంది. ఇది క్విక్ స్విచ్ బటన్ అండి, అంటే రెండు మొబైల్స్ మధ్యన రెండు డివైజెస్కి ఇది కనెక్ట్ చేయొచ్చు. ఒక డివైజెస్ ఆల్రెడీ కనెక్ట్ అయ్యి ఉంది, ఇంకో డివైజెస్ కనెక్ట్ అవ్వాలంటే దీన్ని లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే ఇంకో డివైస్ కనెక్ట్ అవుతుందండి. ఇది ఎలానే చూపిస్తా. తర్వాత ఇక్కడ వాల్యూమ్ అప్ డౌన్ ప్లస్ బటన్, మిడిల్లో ఒక సెంటర్ బటన్ ఒకటి ఇచ్చారండి. ఈ బటన్ అన్నిటికీ యూజ్ అవుతుంది. ఒకసారి నేను చూడండి ఆన్ చేసి చూపిస్తా. బ్లూటూత్ ఆన్ చేస్తా. మనం బ్లూటూత్ ఆన్ చేసిన వెంటనే ఇది మనకి డిస్ప్లే అయిపోతుందండి. ఓకే, ఇక్కడ చూడొచ్చు అండి, మనం ఆన్ చేసిన వెంటనే మనకి OnePlus Bullets Wireless Z అని మనకు చూపించింది. సో అంటే దీన్ని ట్యాప్ చేసుకుంటున్నా. సో ఆల్రెడీ కనెక్ట్ అయిపోయింది. మనం ఏదైనా సాంగ్ ఒకటి ప్లే చేసి చూద్దామండి. సో సాంగ్స్ వేయలేదు. సో ఏం లేవండి, ఓల్డ్ సాంగ్స్ ఉన్నట్టున్నాయి. సో నేను ఇలా పెడుతున్నా, చూడండి ప్లే చేస్తున్నా ఏదైనా ఒక సాంగ్. సో ప్లే అవుతుందండి, చూడండి. ఇది నెక్స్ట్ సాంగ్కి వెళ్ళాలంటే ప్లే అవుతుంది కదా, పాజ్ చేయాలంటే చూడండి పాజ్ అయింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. మళ్ళీ ప్లే చేయాలంటే ఒకసారి ప్రెస్ చేస్తే మళ్ళీ ప్లే అవుతుంది. చూడండి ఇక్కడ మీరు డ్యూరేషన్ చూడొచ్చు. సో నెక్స్ట్ సాంగ్కి వెళ్ళాలనుకోండి, టూ టైమ్స్ ప్లే చే అదే దీన్ని ప్రెస్ చేయాలండి. ఇలా టూ టైమ్స్ ప్రెస్ చేయాలి. చూడండి నెక్స్ట్ సాంగ్ మారింది. అదే మళ్ళీ ఆ ప్రీవియస్ సాంగే మళ్ళీ చూడండి, ఓ సుబ్బారావు అని సాంగ్ డిస్ప్లే అవుతుంది. అదే మళ్ళీ ప్రీవియస్ సాంగ్కి రావాలండి, త్రీ రావాలనుకుంటే త్రీ టైమ్స్ ఇది ప్రెస్ చేయాలండి. చూడండి ప్రీవియస్ సాంగ్కి వచ్చింది. ఇలాగ ఈ ఒక బటనే మనకి అన్ని కంట్రోల్స్ కింద, అంటే ప్లే, పాజ్, నెక్స్ట్, ప్రీవియస్ వాటి కింద పనిచేస్తుందండి. మనకి ఏదైనా కాల్ వచ్చేటప్పుడు కూడాను ఇది లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే ఆ కాల్ అనేది కట్ అయిపోతుందండి. అది కూడా నేను చూపిస్తా. చూడండి ఇప్పుడు కాల్ వస్తుంది, లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే కట్ అయిపోతుంది. చూడండి కట్ అయిపోయింది. ఆ విధంగా మనము కట్ చేసుకోవచ్చు కూడాని. ఈ బటన్ అన్నిటికీ యూజ్ అవుతుంది. ఇదేంటంటే క్విక్ స్విచ్ బటన్ అండి ఇది. అంటే ఆల్రెడీ ఈ డివైస్కి మనం కనెక్ట్ అయ్యాము, ఈ సెకండ్ డివైస్కి మనం ఇప్పుడు కనెక్ట్ అవ్వాలనుకుంటే సో దీన్ని క్విక్ స్విచ్ చేయొచ్చు అండి. దీంట్లో బ్లూటూత్ ఆన్ చేసుకుందామండి. ఓకే, ఇప్పుడు దీనికి పెయిరింగ్ అవుతుందండి, కనెక్ట్ అవుతుంది. సో కనెక్టెడ్ అని వచ్చింది, యాక్టివ్లో ఉందని వచ్చింది. సో ఇప్పుడు దీన్ని మళ్ళీ క్విక్ స్విచ్ చూడండి, ఇది మళ్ళీ ప్రెస్ చేసి చూడండి, ప్రెస్ చేస్తా. చూడండి ఇక్కడ ఆగిపోయింది. స్టాండ్ బై కండిషన్ SBC అని ఉంది చూడండి, ఇది స్టాండ్ బై కండిషన్లోకి వచ్చింది. ఓకే చూడండి, ఇప్పుడు ఈ సెకండ్ డివైజ్లో మనకి కనెక్ట్ అయినట్టు చూపిస్తుంది. కనెక్టెడ్, బ్యాటరీ 100% యాక్టివ్లో ఉందని చెప్తుంది. సో మనం ఇది ఇక్కడ డిస్కనెక్ట్ అయ్యి ఇక్కడ కనెక్ట్ అవ్వాలంటే దీన్ని లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే క్విక్ స్విచ్ అని బటన్. చూడండి ఇక్కడ డిస్కనెక్ట్ అయిపోయింది, మనకి ఇక్కడ కనెక్ట్ అవుతుంది అనమాట. ఇక ఈ డివైస్లో మనం వినుకోవచ్చు. ఇది ఆల్రెడీ మనకి కంటిన్యూషన్లో ఉంటుంది. సో దీనికి కావాలనుకుంటే మళ్ళీ ప్రెస్ చేస్తే మళ్ళీ ఆ సెకండ్ డివైజ్లో కూడా మనకి వస్తుందండి. ఓకే అండి, ఇది మనము యూజ్ చేయనంతసేపు ఇలాగ మ్యాగ్నెటిక్ ఇలా లాక్ చేసేసి ఉంచేస్తుంటే పవర్ కన్జ్యూమ్ అవ్వకుండా మనకి బ్యాటరీ బ్యాకప్ ఎక్కువ వస్తుందండి. మనం యూజ్ చేస్తామన్నప్పుడు దీన్ని తీసి మనం చెవిలో పెట్టుకోవాలి. మన పని అయిపోయిన తర్వాత ఇలా పెట్టేస్తే ఏంటంటే ఆటోమేటిక్గా లాక్, పవర్ ఆఫ్ అనేది అయిపోతుంది. సో ఇది ఒకటి బాగుందండి. ఇది చూడండి లెఫ్ట్ సైడే మొత్తం బటన్స్ అన్నీ ఉన్నాయి. సో ఓకే, మనకి కాల్స్ ఏమి మాట్లాడేటప్పుడు కూడా ఇలా మనం చెవిలో పెట్టుకుంటే కరెక్ట్గా మనకి ఇది అనేది మనకి మౌత్ పక్కనే వస్తుందండి. సో అలా రావటం వల్ల ఏంటంటే కాల్స్ మన వాయిస్ క్వాలిటీ కానీ ఏది కానీ చాలా బాగా అవతల వాళ్ళకి వినిపిస్తుంది, అండ్ అవుతున్నాయి బాగానే ఉందండి. సో క్వాలిటీ అయితే చాలా బాగుందండి, నాకైతే బాగా నచ్చింది. ఆల్రెడీ మా ఫ్రెండ్కి బుక్ చేశానని చెప్పాను కదా, సో తను వాడాడు, తన ఎక్స్పీరియన్స్ అని చెప్పాడు. చాలా
మరి అంత బేస్ అయితే హెవీ బేస్ అయితే లేదండి, బేస్ లెవెల్స్ అయితే డిసప్పాయింట్ అవుతారు అది ఇది అని అన్నారు, కానీ అదేం లేదండి, బాగానే ఉంది. కాకపోతే ఎక్స్ట్రా బేస్ అనేది లేదు, బేస్ అయితే ఉంది, ఎక్స్ట్రా బేస్ అనేది లేదు, బాగానే ఉంది. సో నేను వాడిన తర్వాత మళ్ళీ ఒక వన్ వీక్ అదంతా బాగా వాడిన తర్వాత మీకు అప్పుడు ఇంకా కావాలంటే మీకు దాని గురించి మధ్యలో ఏదైనా వీడియో మధ్యలో మీకు చెప్తాను. సో బాగుందండి. ఓకే, చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ.